ప్రేమికుల ప్రపంచం ప్రత్యేకమైనది ఆకర్షణీయమైనది అద్భుతమైనది అయితే ప్రస్తుత రోజుల్లో కొన్ని ప్రేమలు తాత్కాలిక ఆనందం అయితే మరికొన్ని విషాదాలుగా ముగుస్తున్నాయి అంతేకాదు ఒకరినొకరు అర్థం చేసుకునే తత్వం తగ్గి ఎదుటి వ్యక్తిని శిక్షించడమో లేక తమను తాము శిక్షించుకోవటమో ఇప్పుడు పరిపాటిగా మారుతోంది ఈ నేపథ్యంలో వ్యక్తుల మధ్య ప్రేమ తగ్గుతోందా లేక ప్రేమికుల మనస్తత్వం కొత్త పుంతలు తొక్కుతోందా అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు ప్రముఖ మానసిక వైద్యులు సైకాలజిస్ట్ డాక్టర్ టిఎస్ రావు గారిని అడిగి తెలుసుకుందాం వెల్కమ్ టు అంతర్మదనం అండి నమస్తే నమస్తే డాక్టర్ గారు ఇవాళ అంతర్మదనంలో మనం తెలుసుకుంటున్నాం అండి లవ్ గురించి లవ్ సైకాలజీ గురించి అలాగే ప్రేమలో సక్సెస్ అయిన వారి గురించి విఫలమవుతున్న వారి గురించి అసలు ప్రేమ అంటే ఏంటి దీనికి సంబంధించి అంటే దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే కానీ ప్రేమ అనగానే ఏదో తెలియని ఫీలింగ్ ఉంటుంది కానీ ప్రస్తుత రోజుల్లో ప్రేమ ఒక విషాదంగా ముగిసి ఇది ఒక ప్రేమ అంటే ఇది ఒక బాధలా మారిపోతుంది దీనికి గల కారణాలు ఏమంటున్నారు ఇప్పుడు లవ్ అనేది అంటే రొమాంటిక్ లవ్ ఈ రొమాంటిక్ లవ్ అనేది చాలా విస్తృతమైనటువంటి అర్థంతో కూడుకున్నటువంటిది ఇద్దరి మధ్య ఒక లవ్ స్టార్ట్ అయిందనుకుందాం ఇద్దరి మధ్య లవ్ స్టార్ట్ అయినప్పుడు అసలు ఫస్ట్ లవ్ స్టార్ట్ అవ్వటం సెకండ్లో ఐదో వంతులో స్టార్ట్ అవుతుందని కొంతమంది సైంటిస్టులు చెప్పారు ఒక సెకండ్లో ఐదో వంతు ఓకే ఒక అబ్బాయిని ఒక అమ్మాయిని ఒకరినొకరు చూసుకోగానే ఈ అబ్బాయి బాగున్నాడు ఈ అమ్మాయి బాగుంది అనేటువంటిది వన్ ఫిఫ్త్ సెకండ్లో వచ్చేస్తుంటుంది ఓకే దాంతో ఏమవుతుందంటే అదే లవ్ అని కాదు లవ్ ప్రారంభానికి అక్కడ చిహ్నం అంత త్వరగా అట్రాక్ట్ అయిపోతుంటుంది మైండ్ రిసీవ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఎంత స్పీడ్గా ఉంటుంది దీంతో లవ్ స్టార్ట్ అవుతుంటుంది లవ్ స్టార్ట్ అయినప్పుడు వీళ్ళకి ఒక రకమైనటువంటి ఆనందం అంటే నేను ఏదో విజయం సాధించాను ఒక అమ్మాయిని నేను వశపరచుకోగలిగాను లేదా ఒక అబ్బాయిలో నేను మనసుని ప్రేమను సాధించుకోగలిగాను అనేటువంటి ఫీలింగ్ స్టార్ట్ అవుతుంటుంది ఇది యూత్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటుంటాం ఒకరినొకరు ప్రేమించుకోవటం కాలేజీలో యూనివర్సిటీల్లో లేకపోతే ఎక్కడైనా జాబ్ చేస్తున్న దగ్గర కానీ ఇట్లాంటి రకరకాల ప్రదేశాల్లో మనం చూస్తూ ఉంటాం లవర్స్ని చూస్తుంటాం వాళ్ళు కలిసి తిరగటం హోటల్కి వెళ్ళటం అంతా బాగానే ఉంటుంది కానీ ఒక్కొక్క సందర్భంలో ఈ లవ్ అనేది ఫెయిల్ అవుతుంటుంది ఎందుకు ఫెయిల్ అవుతుంటుంది అని మనం విశ్లేషించుకున్నప్పుడు ముఖ్యంగా ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటంటే ఒకటి ఫస్ట్ ఒక ఇన్ఫ్యాచువేషన్తో స్టార్ట్ అవుతుంటుంది అవతల వ్యక్తి మీద ఒక ఇన్ఫాచ్యుయేషన్ ఆ ఇన్ఫ్యాచువేషన్స్తో స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ చేస్తారో ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగిన విధంగా ప్రవర్తించినప్పుడు వెంటనే లవ్ ఫెయిల్ అయిపోతుంటుంది కొంతమంది ఆర్థికంగా చూడవచ్చు కొంతమంది కెరీర్ పరంగా చూడవచ్చు కొంతమంది జాబ్ పరంగా చూడవచ్చు కొంతమంది స్టేటస్ పరంగా చూడొచ్చు ఇంట్లో తల్లిదండ్రులు రిలీజియస్ క్యాస్ట్ ఇవన్నీ కూడా ఈ లవ్కి అటాచ్డ్గా ఉంటుంటుంటాయి ఈ వీటిలో ఎక్కడైనా లోపం జరిగిందనుకోండి ఎక్కడైనా ఇబ్బంది జరిగిందనుకోండి ఈ లవ్ వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ రావడానికి అవకాశం ఉంటుంది అట్లాగే నా పట్ల సరైనటువంటి కేరింగ్ లేదు నన్ను కేర్ నాకు కేర్ తీసుకోవట్లేదు అని ఒక అమ్మాయి అనుకుంది అనుకోండి ఇతంతా నాకు పెద్దగా ఉపయోగం ఉండదు అనేటువంటి ఫీలింగ్ స్టార్ట్ అవుతుంటుంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ లవ్ ఈ లవర్స్ మధ్య గ్యాప్ జరుగుతూ ఉంటుంది దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఫస్ట్ మనం అసలు వీళ్ళకి సరైనటువంటి లవ్ క్లాసులు చెప్పేటటువంటి కాలేజీలు యూనివర్సిటీలు ఎక్కడ లేవు ఎందుకంటే ఎవరికి వాళ్ళు కుటుంబ వ్యవస్థలో వాళ్ళు ఎదుగుతారు కాబట్టి తల్లిదండ్రులు ఎలా మాట్లాడుకుంటున్నారు అక్కా చెల్లెళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు బావా బావమద్దులు ఎలా ఉంటున్నారు వీటిని వీరు ఒకరిని ఒకరు ఎలా ప్రేమించుకుంటున్నారు ఇవన్నీ కుటుంబంలోనే నేర్చుకుంటారు కుటుంబంలో నేర్చుకున్న తర్వాత వీళ్ళు దాన్ని అప్లై చేయగలగాలి అప్లై చేయాలంటే వీళ్ళకి ఒక విశాలమైనటువంటి మనసు ఉండాలి మనస్సు మనసు ఉంటేనే సరిపోదు ఆ మనస్సుని సరైనటువంటి పద్ధతిలో విశ్లేషించుకోగలగటం ఆలోచించగలగటం ఎనలైజ్ చేసుకోగలగటం అవతల వ్యక్తిలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ని అర్థం చేసుకోవటం ఇవన్నీ చేసినప్పుడు వీళ్ళందరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఒక బౌండింగ్ అనేది ఏర్పడుతుంటుంది అట్లా కాకుండా ఏదో మోజు వ్యామోహంతో లేదా ఒక ఒక లస్ట్ ఒక తాత్కాలికమైనటువంటి ఆనందం కోసం ప్రయత్నం చేస్తే లవ్ అనేది ఫెయిల్ అవుతుంటుంది కాబట్టి అంటే లవ్ స్టార్ట్ అయ్యేటప్పుడు అన్ని కోణాల నుంచి ఆలోచించుకోవాలి ఓకే ఇక్కడ సరే అవసరాలైనా సరే ఏదైనా సరే గాలి నుంచి ఇలా వచ్చి అలా పోవు ప్రతి దాని వెనక మైండ్ లో కెమికల్ రియాక్షన్ జరుగుతుంది అలాగే లవ్ కు సంబంధించి కూడా ఏమైనా కెమికల్ రియాక్షన్స్ ఏమైనా మైండ్ లో జరుగుతాయా నెక్స్ట్ ఒక వ్యక్తిని లవ్ చేయాలనుకున్నప్పుడు అతను ఏం చూసి లవ్ చేస్తారు ఒక కలర్ ను చూస్తారా లేకపోతే హైట్ ను చూస్తారా ఒకళ్ళ పద్ధతులు ఇంకొకళ్ళకి నచ్చాలి దీంట్లో మళ్ళీ అనేక రకాలైనటువంటి ఇన్వాల్వ్ అయి ఉంటుంటాయి మీరు చెప్పినట్లుగా కలర్ కావచ్చు హెయిర్ స్టైల్ కావచ్చు డ్రెస్ స్టైల్ కావచ్చు మాటకారితనం కావచ్చు అతను చదువుకునేటటువంటి నాలెడ్జీ కావచ్చు అతనిలో ఉన్నటువంటి టాలెంట్స్ కావచ్చు ఒక్కొక్క అమ్మాయికి ఒక్కొక్క విధానం అనేది నచ్చుతూ ఉంటుంది కౌన్సిలింగ్కి మా దగ్గరికి చాలామంది వస్తుంటారు ఇట్లాంటి లవ్ గ్యాప్ వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు చెప్తూ ఉంటుంటారు ఇతను హెయిర్ స్టైల్ సరిగా ఉండదండి ఇతను స్కిన్ కలర్ కరెక్ట్గా నాకు లేదు నేనేదో ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేశాను సరిగా చూడలేదు అప్పుడు నాకు బాగా అనిపించింది కొన్ని రోజులు అతనితో మాట్లాడిన తర్వాత నాకు తేడా వచ్చింది అనేటువంటి చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది అమ్మాయిలు ఉంటుంటారు అట్లాగే అబ్బాయిలు కూడా ఉంటుంటారు ఇతని పద్ధతి నాకు నచ్చట్లేదు మాట్లాడే తీరు నాకు నచ్చట్లేదు ఇతని కమ్యూనికేషన్ స్కిల్స్ నాకు నచ్చట్లేదు అని చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి కొంతమందికి కలర్ చూసి అట్రాక్ట్ అవ్వచ్చు కొంతమంది బాడీ లాంగ్వేజ్ని చూసి అట్రాక్ట్ అవ్వచ్చు కొంతమంది కమ్యూనికేషన్ స్కిల్స్ని బట్టి అట్రాక్ట్ కావచ్చు కొంతమంది వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బట్టి అట్రాక్ట్ కావచ్చు ఇట్లా రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఎంచుకుంటూ ఉంటారు దానికి అట్రాక్ట్ ఉంటారు ఆ అట్రాక్ట్ అయినప్పుడు అది కొంతకాలమే ఉంటుంది ఈ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి ఆ లవ్ ఫేజ్ అనేది సెకండ్ ఇయర్లో ఉండకపోవచ్చు సెకండ్ ఇయర్లో కొంచెం అది డల్ అవ్వచ్చు ఫస్ట్లో ఎఫెక్టివ్గా ఉండొచ్చు అట్లాగే మీరు ఇంకోటి అడిగారు ఏమైనా కెమికల్ రియాక్షన్స్ ఏమైనా ఉంటాయండి తప్పనిసరిగా బ్రెయిన్లో ఈ లవ్ ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళల్లో కెమికల్ రియాక్షన్స్ తప్పనిసరిగా జరుగుతూ ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే మనకి సెరటోన్ అనేది ఒకటిది డొపామిన్ అనేది ఒకటిది ఆక్సిటాసిన్ అనేటువంటిది తర్వాత ఎండార్ఫిన్స్ అనేటువంటివి ఇవన్నీ కూడా కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి బ్రెయిన్లో నుంచి ఎప్పుడైతే బ్రెయిన్లో నుంచి కెమికల్ రిలీజ్ అవుతుందో ఈ లవ్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు టచ్ చేసిన మాట్లాడినా వాళ్ళ గురించి మనసులో ఆలోచించిన ప్రేమగా ఊహించిన ఇవన్నీ కూడా కెమికల్స్ రిలీజ్ అవుతుంటుంటాయి ఆక్సిటాసిన్ అనేది ఎప్పుడైతే టచ్లో రిలీజ్ అవుతుంటుందో వాళ్ళు ఎక్కువ ఆనందం పొందుతుంటారు ఇప్పుడు ఉదాహరణకి ఒక కొకైన్ తీసుకున్న వాళ్ళు ఎంత ఒక మత్తుకి గురవుతుంటుంటారో అట్లాంటి మత్తు అట్లాంటి మైకం కూడా వచ్చేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి ఈ లవ్లో ఆ ఇన్వాల్వ్ అయినప్పుడు అయితే వీళ్ళిద్దరి మధ్య ఆకర్షణ అనేది ఒక్కటే చాలదు ఆకర్షణ కాకుండా వాల్యూ బేస్డ్ లవ్ అనేది ఇంపార్టెంట్ ఓకే అంటే ఒక కొన్ని విలువలతో కూడినటువంటి లవ్ అయినప్పుడు అంటే అర్థం చేసుకోవటం ఒకరినొకళ్ళు అర్థం చేసుకోవటం ఇవన్నీ ఎప్పుడైతే చేస్తుంటుంటారో కేరింగ్ ఎప్పుడైతే ఉంటుందో కమిట్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళ గురించి ఆలోచించడం ప్రేమించడం వాళ్ళకి ధైర్యాన్ని చెప్పటం నేనున్నాను అనేటువంటి కాన్ఫిడెన్స్ని వాళ్ళలో ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉంటుంటే ప్రేమ అనేది పెరుగుతుంటుంది అప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ కెమికల్స్ ఇట్లా రావటం వల్ల ఏమవుతుందంటే ఈ కెమికల్స్ ద్వారా హెల్త్ పికప్ అవుతుంటుంది ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది మనకి బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ ఏంటంటే మన ఎదుగుదలకు ఉపయోగపడుతుంటుంది ఒక లవ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళకి ఈ ఆక్సిటోసిన్ తర్వాత ఇతర కెమికల్స్ డపామిన్ ఇవన్నీ ఎప్పుడైతే వస్తుంటాయో దాని వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం డెవలప్ అవుతుంటుంది హెల్దీగా ఉంటుంటారు ఆనందంగా ఉంటుంటారు చక్కగా పడుతుంటుంది హ్యాపీగా ఉంటుంటారు అంటే కలిసి ఉండడానికి కెమికల్స్ ఇవన్నీ ఓకే అండి బట్ ఈ మధ్య మనం చూసినట్లయితే విడిపోయే సందర్భాలు అంటే విడిపోవడానికి కూడా ఏమైనా కెమికల్ రియాక్షన్స్ కారణ అంటే ఇప్పుడు ఇక్కడి ఇంకో విషయం ఏంటంటే ఆ నాలుగు ఈ కెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి కనుక నేను విడిపోతున్నాను అంటే ఇది నాకు తెలిసి జరగట్లేదు నా శరీరం ఆ విధంగా నన్ను ప్రేరేపిస్తుంది అన్నది ఒకటే ఎత్తే అవతల వ్యక్తి నో చెప్తే దానికి యాక్సెప్ట్ చేయకపోవడం కృంగిపోవటం ఇటువంటి కారణాలు కూడా ఈ మధ్య రోజుల్లో చాలా పెరిగిపోతున్నాయి మరి వీటిని ఎలా చెప్పవచ్చు అవును ఇప్పుడు లవ్ లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి నో చెప్పడం కూడా ఉంటుంది కొన్ని విషయాలు నచ్చట్లేదు మీతో మాట్లాడిన తర్వాత మీతో కొంత ప్రయాణం చేసిన తర్వాత ఒక కలిసి ఒక సహజీవనం చేసిన తర్వాత మీ అభిప్రాయాలు నచ్చట్లేదు మీ మీలో ఉన్నటువంటి క్వాలిటీస్ నచ్చట్లేదు నచ్చినప్పుడు ఏమవుతుందంటే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అవతల పార్ట్నర్కి కాబట్టి నో అని అవతల వాళ్ళు చెప్పినప్పుడు ఎస్ నాలో మరి ఎందుకు ఏమి లోపాలు ఉన్నాయి ఏమిటి అనేది ధైర్యంగా అడగలగాలి లేకపోతే స్నేహితుల ద్వారా అడిగించాలి లేకపోతే ఒక మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి ఏ గ్యాప్స్ ఏర్పడ్డాయి ఇద్దరి మధ్య ఎందుకు నో చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఆలోచించాలి అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంటుంది ఏమిటి మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది ఏమిటి అనేది కాబట్టి ఒక ధైర్యం ఉండాలి సూసైడ్ చేసుకోవటం కాదు లవ్లో మనం ఈ మధ్య చూస్తున్నాం తరచుగా పేపర్లలోనూ మీడియాలోనూ చూస్తున్నాం లవ్ ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి సూసైడ్ చేసుకోవటం లేకపోతే అవతల వాళ్ళ మీద దాడి చేయటం ఇట్లా యాసిడ్ పోయటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇట్లా జరగకుండా ఉండాలంటే ఫస్ట్ నుంచి కూడా ఈ లవ్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ధైర్యం ముందు తెచ్చుకోవాలి ఆలోచించే శక్తి తెచ్చుకోవాలి విశ్లేషణ శక్తి తెచ్చుకోవాలి కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేసుకోవాలి కాన్ఫిడెన్స్ లేకుండా లవ్లో దిగితే ఏమవుతుందంటే ఇట్లాంటి పరిస్థితులు వస్తుంటుంటాయి సూసైడ్ ఉండటమేమో లేకపోతే ఇంట్లోంచి పారిపోవటమో లేకపోతే ఆల్కహాల్ వాటికి డ్రగ్స్కి బానిసలు అవ్వటమో జరుగుతూ ఉంటుంది అట్లాంటి పరిస్థితులు రాకుండా అంటే మనం ఫస్ట్లోనే ఒక కమిట్మెంట్ ఒక నిబద్ధ ఒక నియమం నిబద్ధత అనేవి మనం ఫస్ట్ వాళ్ళకి నేర్పాలి పిల్లలకి నేర్పాలి తర్వాత స్నేహితులు కూడా ఒకళ్ళొకరు లవ్ చేసుకుంటున్నప్పుడు వీటి గురించి ఆలోచించాలి ఇవి రకరకాల పుస్తకాలు చదవటం వల్ల వస్తుంది అనుభవం వల్ల వస్తుంది మీడియా ద్వారా తెలుస్తుంటుంది స్నేహితుల ద్వారా తెలుస్తుంటుంది ఇలాంటి పరిస్థితిని కానీ మొట్టమొదటి స్థాయిలోనే వాళ్ళు ఆలోచించగలిగితే సూసైడ్ స్థాయి వరకు రారు అంటే కాన్ఫిడెన్స్ కావాలి అట్లాగే కొన్ని పర్సనాలిటీ డిజార్డర్స్ ఉంటాయి బోర్డర్ లైన్ పర్సనాలిటీ డిజార్డర్స్లో ఉంటారు కొంతమంది వాళ్ళు ఏంటంటే చిన్న విషయానికే సంతోషిస్తుంటారు చిన్న విషయానికే అప్సెట్ అవుతుంటారు కొంతమంది డిప్రెషన్కి గురవుతుంటారు కొంతమంది కు గురవుతుంటారు ఫ్రస్ట్రేషన్కు గురవుతుంటారు అవతల వాళ్ళు నో చెప్పినా లేకపోతే వీళ్ళు చూస్తుండగానే ఇంకొకళ్ళతో మాట్లాడుతున్న పార్ట్నరు

అనుకోవడం దీనికి సంబంధించి ఏమైనా ఏమైనా లేకపోతే అర్హత కావాలంటారా ఇవాళ చాలా చిన్న వయసులోనే టెన్త్ క్లాస్ స్టూడెంట్స్లే స్టూడెంట్స్ ఎయిత్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఈ వ్యామోహంలో పడుతున్నారు ఇట్ ఈస్ ఓకే లవ్ అనేది ఒక స్థాయి రావాలి అంటే ఒక ఇరవై రెండేళ్ల వయసు వస్తే కానీ బ్రెయిన్లో కొన్ని ఫంక్షన్స్ స్టార్ట్ కావు ఆలోచించేటటువంటి శక్తి నిర్ణయాలు తీసుకునేటటువంటి శక్తి ఇవన్నీ కావాలంటే ఒక ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ రావాలి అంతవరకు పిల్లలు ఆగట్లేదు టెన్త్లోనో ఇంటర్లోనో ఎయిత్ క్లాస్లోనో నైన్త్ క్లాస్లోనో కూడా అప్పుడప్పుడు మనకు న్యూస్ ఐటమ్స్ వచ్చేస్తున్నాయి ఇట్లా పిల్లలు కలిసి వెళ్ళిపోయారు ఇంకో అబ్బాయితో కలిసి వెళ్ళిపోయారు లేకపోతే ఇంకో అబ్బాయితో చాటింగ్లోకి దిగారు ఇంకొకళ్ళతోటి అమ్మాయిలతోటి ఇట్లా జరుగుతున్నాయి అనేటువంటి మనం చూస్తున్నాం కాబట్టి సరైనటువంటి పరిపక్వత లేనటువంటి వయసులో లవ్ గురించి ఇన్వాల్వ్ అయ్యారంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు అట్లాంటివి మనకు ఎక్కువ జరుగుతుంటున్నాయి అది కాదు లవ్ లవ్ అనేది ఒక స్థాయి ఒక మానసిక స్థాయి వచ్చినప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఒకరినొకరికి కోఆపరేట్ చేసుకోవటం ఒకరి అభిప్రాయాలు ఒకరు గౌరవించుకోవటం కలిసి జీవిద్దాం అనుకోవటం ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వచ్చేటటువంటివి అవి సెకండ్స్లో ఇవన్నీ కూడా రావు కాబట్టి అటువంటి పరిస్థితిని మనం కానీ మొట్టమొదటి స్థాయిలోనే గుర్తించగలిగితే దీనికి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని ఉంటుంది ఈ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో ఏం చేస్తారంటే అసలు వీళ్ళ యాటిట్యూడ్స్ ఏమిటి వీళ్ళ ఇంట్రెస్ట్లు ఏమిటి వీళ్ళ స్ట్రెంత్ ఏమిటి వీళ్ళ వీక్నెసెస్ ఏమిటి వీళ్ళ అభిప్రాయాలు ఏమిటి ఎటువంటి విషయాల్ని గౌరవిస్తున్నారు వీళ్ళు అనేటువంటి అంశాలని ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో అన్నీ కూడా మేము రికార్డ్ చేయడం జరుగుతుంటుంది అలా రికార్డ్ చేసినప్పుడు వాళ్ళకి చెప్పి ఇగో మీ ఇద్దరి మధ్య సూట్ అవుతుంటుంది మీరు ఈ విషయాల్లో మీరు డెవలప్ కావాలి మీరు ఈ విషయాల్లో డెవలప్ కావాలి అని చెప్పడం వాళ్ళకి కొన్ని విషయాలని తెలియచేయటం ఇవన్నీ కూడా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఉంటుంది ఎవరైనా సరే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళినట్లయితే ఒక స్ట్రెంత్ డెవలప్ అవుతుంటుంది ఒక ఎమోషన్ డెవలప్ అవుతుంటుంది ఒక లవ్ డెవలప్ అవుతుంటుంది ఒక హ్యాపీనెస్ డెవలప్ అవుతుంటుంది తనేమిటి తను తెలుసుకోగలుగుతుంటారు తన పార్ట్నర్ గురించి ఏంటో తెలుసుకోగలుగుతుంటారు అప్పుడు వీళ్ళిద్దరి జీవితాలు బాగుంటాయి ఓకే ఓకే థ్యాంక్ యూ టిఎస్ రావు గారు ఇవాళ మా అంతర్మదనంలో కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు చూశారు వ్యూవర్స్ ప్రేమ గురించి ప్రేమికుల మనస్తత్వాలు వన్ సైడ్ ప్రేమల ఫలితాల గురించి Please subscribe RSP World. Like, షేర్ అండ్ comment. Thank you.